హలో అండి ఆ హాల్ టైమ్ డిసేప్స్కి స్వాగతం బర్త్డేస్ కానీ ఏదైనా అకేషన్స్ కానీ మనం బేకరీలో కేక్ని కొంటుంటాం కదండి అవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కదండీ అలా కాకుండా ఇంట్లోనే మనం తక్కువ ఖర్చులో బటర్ఫ్లై కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఇక్కడ చూపిస్తున్న బటర్ఫ్లై కేక్ని ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చిందండి కొత్తగా కేక్ చేసేవాళ్ళైనా కూడా ఈ కేక్ని చాలా ఈజీగా కరెక్ట్గా చేయగలుగుతారు ఈ కేక్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో నాలుగు కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలి ఒక ఫోర్క్ కానీ స్పూన్ కానీ బీటర్ కానీ తీసుకొని కోడిగుడ్లను బాగా బీట్ చేసుకోవాలి కోడిగుడ్లని ఎంత ఎక్కువగా బీట్ చేస్తే కేక్ అంత ప్రఫీగా వస్తుంది దీనిలో ఒక కప్పు పంచదార వేసుకోవాలి పంచదార కరిగే వరకు బాగా కలుపుకోవాలి పంచదార కరిగిన తర్వాత దీనిలో ముప్పావు కప్పు వెన్న కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి నేను ఇక్కడైతే వెన్న వేసుకుంటున్నానండి నూనె వేసుకునే వాళ్ళైతే గనక ఫ్లేవర్లెస్ ఆయిల్స్ అయినటువంటి సన్ఫ్లవర్ లాంటివి వేసుకోవాలి ఈ వెన్న కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకోవాలి వెన్న కలిసిన తర్వాత దీనిపైన ఒక జల్లెడ పెట్టుకుని దానిలో ఒకటిన్నర కప్పుల మైదాపిండి ఒకటిన్నర స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మైదా బేకింగ్ పౌడర్ కలిసేలా ఒకసారి స్పూన్తో కలిపి కోడిగుడ్ల మిశ్రమంలోకి జల్లించుకోవాలి మైదా పిండి వేసిన తర్వాత కేక్ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి కేక్ బ్యాటర్ని ఇలా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవడం వల్ల పిండిలో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ బయటికి రాకుండా కేక్ బాగా పొంగుతుంది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వెనీలా ఎస్సెన్స్ వేసుకోవాలి వెనీలా ఎస్సెన్స్ లేకపోతే దాల్చిన చెక్క పొడి కూడా వేసుకోవచ్చు ఇలా ఎస్సెన్స్ వేసుకోవడం వల్ల కోడిగుడ్ల నుంచి వచ్చే వాసన రాకుండా ఉంటుంది ఎస్సెన్స్ వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి కేక్ వేయడం కోసం స్టీల్ గిన్నె కానీ అల్యూమినియం గిన్నె కానీ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా నూనెతో కానీ నెయ్యితో కానీ వెన్నతో కానీ గ్రీజ్ చేసి పెట్టుకోవాలి గ్రీజ్ చేసుకున్న దాని మీద బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే కనుక మైదా పిండితో డస్ట్ చేసుకోవచ్చు కలిపి ఉంచుకున్న కేక్ బ్యాటర్ని ఈ గిన్నెలో వేసుకోవాలి పిండి వేసుకున్న తర్వాత ఈ గిన్నెను రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి కేక్ను బేక్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని దానిలో స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ లేకపోతే ఏదైనా ప్లేట్ పెట్టుకోవచ్చు దాని మీద మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి ప్రీహీట్ చేసిన తర్వాత మూత తీసి కేక్ బ్యాటర్ వేసిన గిన్నెను పెట్టుకోవాలి దాని మీద కంప్లీట్గా క్లోజ్ అయ్యేలా మూత పెట్టుకొని నలభై నిమిషాల పాటు బేక్ చేసుకుంటే కేక్ రెడీ అవుతుంది కేక్ ఎంత టైం బేక్ అవుతుందన్నది మనం కేక్ను పెట్టుకునే గిన్నె మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి మధ్యలో థర్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఒకసారి చెక్ చేసుకుని చూసుకొని కేక్ బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కేక్ రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి టూత్పిక్ని కానీ స్పూన్ కానీ గుచ్చినప్పుడు కేక్ బ్యాటరీ ఏమి టూత్పిక్కి వండుకోకుండా వచ్చింది కదండి అంటే కేక్ రెడీ అయిపోయిందనమాట కేక్ గిన్నెని బయటకి తీసి పూర్తిగా చల్లారినివ్వాలి చూస్తున్నారు కదండి పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ గిన్నె నుంచి అంచులకి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని డిమోల్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి గిన్నెను ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ చాలా ఈజీగానే బయటకు వచ్చింది ఇప్పుడు దీనిపైన ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ని వైపు తిప్పుకోవాలి ఇప్పుడు మనకు స్పాంజీగా ఉండే కేక్ రెడీ అయిపోయింది కదండి దీన్ని ఇలానే తీసుకోవచ్చు మనం బటర్ఫ్లై కేక్ చేసుకోవడానికి ఎక్సెస్ ఉన్న ఇలా కేక్ పార్ట్ని తీసేసి ఈవెన్గా సరి చేసుకోవాలి ఈ కేక్ని ఒక థ్రెడ్ సహాయంతో ఇలా టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే త్రీ పార్ట్స్ కింద కూడా డివైడ్ చేసుకోవచ్చు కేక్ అయితే చాలా స్పాంజీగా ప్లఫీగా వచ్చింది ఇప్పుడు దీనిలోకి షుగర్ సిరప్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని దానిలో వన్ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి నేను కేక్ను ప్రిపేర్ చేయడానికి వాడిన కప్పు అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో తీసుకున్నాను ఓన్లీ షుగర్ సిరప్ మాత్రం వన్ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో తీసుకున్నాను షుగర్ బాగా కలిసేలా కలుపుకోవాలి షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కేక్ని రెండు సెమీ సర్కిల్స్లో ఈక్వల్ పార్ట్స్లా కట్ చేసుకోవాలి కేక్ను పెట్టుకోవడానికి ఒక అట్టముక్కను తీసుకొని దాని మీద అల్యూమినియం ఫాయిల్ పెట్టుకోవాలి నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్తో ఇలా కవర్ చేసుకున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి కవర్ చేసుకోవచ్చు కేక్ను ప్రిపేర్ చేసుకునేటప్పుడు రొటేట్ చేసుకోవడానికి ఈజీగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఏదైనా ఒక బౌల్ని తీసుకోవాలి దాని మీద అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసిన అట్ట ముక్కను పెట్టుకోవాలి దాని మీద కొద్దిగా క్రీమును రాసుకోవాలి ఇలా క్రీమ్ రాసుకోవడం వల్ల కేక్ బేస్ కదలకుండా ఉంటుంది దాని మీద ఈక్వల్ పార్ట్స్లా కట్ చేసుకున్న కేక్ ముక్కలను బటర్ఫ్లై షేప్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోవాలి షుగర్ సిరప్ వేసుకోవడానికి పై లేయర్ని రిమూవ్ చేస్తున్నానండి మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్లో సగం షుగర్ సిరప్ని కింద లేయర్స్లో వేసుకోవాలి ఇలా షుగర్ సిరప్ వేయడం వల్ల కూలింగ్ కేక్ చాలా బాగుంటుంది అంతేకాకుండా షుగర్ సిరప్ వేసుకోవడం వల్ల కేక్ నోట్లో పెట్టుకోగానే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది కేక్ రెండు పార్ట్స్ మీద ఇలా షుగర్ సిరప్ ఫిల్ అప్ చేసుకోవాలి తర్వాత దీనిపైన విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి ఈ విప్పింగ్ క్రీమ్ చాలామంది తక్కువ వేస్తుంటారండి కానీ హాఫ్ ఇంచ్ మందంలో వేసుకుంటే కేక్ తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది విప్పింగ్ క్రీమ్ రాసిన తర్వాత ముందు రిమూవ్ చేసి పక్కన పెట్టిన కేక్ ముక్కలు కూడా దీనిపైన పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కేక్ పీస్ మధ్య భాగంలో నైఫ్తో ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి ట్రయాంగిల్కు ఒక వైపున ఇక్కడ చూపిస్తున్న విధంగా నైఫ్తో రౌండ్గా కట్ చేసుకోవాలి బటర్ఫ్లై షేప్ వచ్చేలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు అదేవిధంగా రెండవ వైపు పార్ట్ మీద కూడా ఈక్వల్గా దానికి ఆపోజిట్లో ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి ట్రయాంగిల్కి వైపున రౌండ్గా వచ్చేలా కట్ చేసుకోవాలి దీనిపైన మిగిలిన షుగర్ సిరప్ వేసుకోవాలి షుగర్ సిరప్ పూర్తిగా వేసుకున్న తర్వాత దీనిపైన విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ను కేక్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ను కేక్ పైనంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కేక్ సైడ్ అంతా కూడా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి కేక్ సైడ్ అంతా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కేక్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న స్టార్ నాజిల్ తీసుకొని పైపింగ్ బ్యాగ్కి ఫిక్స్ చేసుకోవాలి ఈ పైపింగ్ బ్యాగ్ని ఒక గ్లాస్లో పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ని వేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ మనకు కావాల్సినంత ఫిల్ చేసుకున్న తర్వాత పైపింగ్ బ్యాగ్ని పైకి తీసుకొని పైపింగ్ బ్యాగ్ని క్లోజ్ చేసుకోవాలి ఈ స్టార్ నాజులతో ఇక్కడ చూపిస్తున్న విధంగా కేక్ సైడ్ పార్ట్ అంతా డిజైన్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా టూత్పిక్ సహాయంతో కేక్ పైన బటర్ఫ్లై షేప్లో డ్రా చేసుకోవాలి ఫ్రీ హ్యాండ్ అలవాటు ఉన్నవాళ్ళు అయితే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు స్టార్ నాజీలతో మనం బటర్ఫ్లై సైడ్నంతా డిజైన్ చేసినప్పుడు పూర్తిగా ఫిల్ అయ్యాక చూసారు కదండీ ఎలా ఉందో కేక్ పైన బటర్ఫ్లై అవుట్లైన్ గీసుకొని అవుట్లైన్ మధ్యలో ర్యాండమ్గా ఇలా లైన్స్ గీసుకోవచ్చు ఈ అవుట్లైన్ అంతా చాక్లెట్ సిరప్తో అవుట్లైన్ వేసుకొని మధ్యలో కలర్ ఫిల్ చేసుకున్న బటర్ఫ్లై షేప్లో చాలా బాగుంటుంది నేను ఇక్కడ జస్ట్ మీకు ఐడియా కోసం ర్యాండంగా గీస్ చూపించానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ జస్ట్ అందరికీ అర్థమయ్యేలా ఈజీ వేలో జస్ట్ అవుట్లైన్ మాత్రమే గీస్ చేస్తున్నానండి ఇప్పుడు కొద్దిగా విప్పింగ్ క్రీమ్లో కొద్దిగా కోకో పౌడర్ కలుపుకోవాలి ఇది పూర్తిగా కలిసిన తర్వాత పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని బటర్ఫ్లైకి చుట్టూరు అవుట్లైన్స్ మాత్రం గీసుకోవాలి ఇదే అవుట్లైన్ని చాక్లెట్ సిరప్తో కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా బటర్ఫ్లై అవుట్లైన్ అంతా ఫిలప్ చేసుకోవాలి కొద్దిగా విప్పింగ్ క్రీమ్ తీసుకుని దానిలో బ్లూ కలర్ వేసుకోవాలి బాగా కలిసేలా కలుపుకొని దాన్ని స్టార్ నాజిల్ ఫిక్స్ చేసిన పైపింగ్ బ్యాగ్లోకి తీసుకోవాలి దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా బటర్ఫ్లై బార్డర్ అలాగే బటర్ఫ్లై సైడ్ డిజైన్కి మధ్యలో ఫిల్ చేసుకోవాలి అలా పూర్తిగా బటర్ఫ్లై బార్డర్ బటర్ఫ్లై సైడ్ డిజైన్ మధ్యలో కేక్ పైనంత పూర్తిగా ఫిల్ చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని ఒక బౌల్లోకి వేసుకొని ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి దీన్ని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని స్టార్ స్టార్నాజులు వేసిన పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని బటర్ఫ్లై బార్డర్ వేసిన లోపల వైపు అంతా దీన్ని ఫిల్ చేసుకోవాలి ఇలా పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత బటర్ఫ్లై చుట్టూ కింద బార్డర్ కూడా ఈ స్టార్ తోటే ఆరెంజ్ ఫుడ్ కలర్ బార్డర్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా విప్పింగ్ క్రీమ్ తీసుకొని దానిలో రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి బాగా కలిసేలా కలుపుకొని స్టార్ ఉన్న పైపింగ్ బ్యాగ్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ కలర్ని మొత్తం బటర్ఫ్లై బాడీ ప్లేస్లో మొత్తం ఫిల్ చేసుకోవాలి పూర్తిగా కలర్ ఫిల్ చేసిన తర్వాత బటర్ఫ్లై షేప్ చూడడానికి ఇలా కనబడుతుందండి బటర్ఫ్లై హెడ్ కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా విప్పింగ్ క్రీమ్ని రౌండ్ సర్కిల్లా పెట్టుకోవాలి ఈ హెడ్ మీద కళ్ళు నోరు మీసాలు పెట్టడానికి చాక్లెట్ సిరప్ని తీసుకోవాలి లేదంటే చిన్న చాక్లెట్ని తీసుకొని కరిగించి కూడా తీసుకోవచ్చు చాక్లెట్ సిరప్ని ఒక కవర్ మీద ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మేసాలు షేప్లో చేసుకోవాలి కోన్లో ఈ చాక్లెట్ సిరప్ని వేస్ట్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి నేను కొంచమే కదా అని ఇలా చేస్తున్నాను పక్కన కొంచెం ఎక్సెస్ పడుతున్న చాక్లెట్ని తర్వాత తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇలాగే ఇంకోటి కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ప్లాస్టిక్ పేపర్ని ఫ్రిడ్జ్లో పెట్టి పావుగంట నుంచి అరగంట సేపు ఉంచినట్లయితే కనుక తర్వాత తెస్తే ప్లాస్టిక్ పేపర్ నుంచి చాక్లెట్ ఈజీగానే బయటకు తీసేయచ్చు కళ్ళు నోరు కూడా ఈ చాక్లెట్ సిరప్ తోటే ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి నేను ఇక్కడ టూత్పిక్ తోటే పెట్టేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కోన్లో చాక్లెట్ సిరప్ వేసి కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టిన చాక్లెట్ని బయటికి తీసి చూద్దామండి చుట్టూరు ఎక్సెస్ పడిన చాక్లెట్ని ఇలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు తీస్తే ఈజీగానే బయటకు వస్తుంది చాక్లెట్ పీస్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా హెడ్ పైన పెట్టుకోవాలి ఇలాగే రెండవ వైపు కూడా పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి కలర్ఫుల్గా బటర్ఫ్లై కేక్ రెడీ అయిపోయింది ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి సిక్స్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ పట్టిందండి ముప్పావు కేజీ కన్నా కొంచెం తక్కువ పట్టింది ఇంట్లోనే ఈజీగా బటర్ఫ్లై కేక్ ఎలా తయారు చేయాలో చూసారు కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి